తెలంగాణలో రాజకీయాలు కాంగ్రెస్ చుట్టూనే తిరుగుతున్నాయి కర్ణాటక ఫలితాలతో తెలంగాణలో మళ్లీ ఫామ్లోకి వచ్చింది హస్తం పార్టీ ఇక జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది ఇటీవలే పొంగులేటి చేరికతో పార్టీ ఇంకాస్త బలపడినట్లుగా సమాచారం అంతేకాదు రానున్న రోజుల్లో మరికొంతమంది కీలక నాయకులు కాంగ్రెస్లు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు ఆ క్రమంలోనే ఆ పార్టీ సీఎం అభ్యర్థిపై గత కొంత రోజుల నుంచి ప్రచారం ఊపందుకుంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అంతా ఆయనే సీఎం అభ్యర్థి అనుకున్నారు కానీ బీఆర్ఎస్ మాత్రం వ్యూహాత్మకంగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఓ మహిళా నేత అంటూ ప్రచారం చేస్తున్నారు దీంతో హస్తం పార్టీలో మళ్లీ వర్గపోరు మొదలవుతోంది అని అందరూ అనుకున్నారు కానీ రేవంత్ రెడ్డి పెద్ద ట్విస్ట్ ఇస్తూ సీఎం అభ్యర్థి పేరును రివీల్ చేశారు ఇటీవల అమెరికాలో జరిగిన తానా సభల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి మరికొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు అంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ సహాయ సహకారాలు అందించాలని కోరారు దళిత గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వాలని ఎన్ఆర్ఐలు కోరగా కాంగ్రెస్ పార్టీ అందరికీ అవకాశాలు ఇస్తుందని అవసరమైతే సీతక్కనే ముఖ్యమంత్రిని కూడా చేస్తుంది అని స్పందించారు ఇక కాంగ్రె కాంగ్రెస్ పార్టీలు హైకమాండ్ నిర్ణయానికి అనుగుణంగా అందరూ కలిసి పనిచేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు